వినాయకోత్పత్తి కైలాసంబున పార్వతి భక్త రాకను దేవతాదుల వలన విని ముదమంది అభ్యంగా స్నానమాచరించి తన శరీరము నుండి వచ్చిన నలుగు పిండితో నొక బాలుని చేసి ప్రాణమసంగి వాకిలి ద్వారమున కావుంచి స్నానానంతరమున పార్వతి సర్వాభరణముల నలంకరించుకుని పతి ఆగమనమునకు నిరీక్షించుచుండెను. అంత పరమేశ్వరుడు నంది నదిరోహించి వచ్చి లోపలికి పోబోవ ద్వారమందున్న బాలకూడడ్డగింప కోపావేశుడై త్రిశూలముచే నా బాలకుని కంఠంబు దున్నిమి లోనికేగే. పార్వతీదేవి భర్తను గాంచి ఎదురేగి ఆర్యపాద్యాదుల పూజించి వారిరువురును ప్రియాభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చే. అంత మహేశ్వరుడు తానొనరించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంపును నా బాలుని కతికించి ప్రాణం వసంగి గజాననుండని నామం వసంగే. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొని చుండిరి. గజాననుండు తల్లిదండ్రులను పరమ భక్తితో సేవించుచుండెను. ఇతడు సులభంగా ఎక్కి తిరుగుటకు అన్విత్యుడను ఒక ఎలుకను వాహనముగా చేసుకొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించి ఇతడు మహాబలశాలి. ఇతని వాహనము నెమలి. ఇతడు దేవతల సేనా నాయకుడై ప్రఖ్యాతి గాంచి ఉండెను.